हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई रोज वीडियोलो एन्नो आरोग्य समस्यल्नि तग्गिंचे बाले नेलनि एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला सुलुवुगा तक्कुव टाइम लो तयार चेसुकुने ई बाले नेललो एन्नो आरोग्य प्रयोजनालु उन्नायि। यूरिनरी इन्फेक्षन्स नि तग्गिंचडानिकि गानि, कोलेस्ट्रॉल नि तग्गिंचडानिकि गानि, ब्लड प्रेजर नि कंट्रोल लो उंचडानिकि गानि, अलानी वेट लॉस कि गानि चाला बागा हेल्प चेस्तुंदि। अलानी लिवर नि डीटॉक्सिफाई चेस्तुंदि, किड्नीलकु संबंधिंचिन प्रॉब्लम्स नि कूडा तग्गिस्तुंदि। అలానే ఈ బార్లీ నీళ్ళని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ ని కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు। ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బార్లీ నీళ్ళని ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము। ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/4 కప్ వరకు బార్లీ గింజలను తీసుకోవాలి। ఇక్కడ నేను 50 గ్రామ్స్ వరకు బార్లీ గింజలను తీసుకున్నాను। ఇలా తీసుకున్న బార్లీ గింజల్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి। కడిగిన ఈ బార్లీ గింజల్లో 1/4 కప్ వరకు నీళ్ళని వేసుకుని కనీసం 6 గంటల నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదంటే ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు। నెక్స్ట్ ఒక బౌల్ లో 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ ని తీసుకోవాలి। చియా సీడ్స్ ని గాని లేదంటే సబ్జా సీడ్స్ ని గాని ఏదైనా తీసుకోవచ్చు। ఇక్కడ నేను చియా సీడ్స్ ని 1 టీ స్పూన్ వరకు తీసుకుని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకుని ఈ చియా సీడ్స్ ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది। ఇవి ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీకు 1 అవర్ పాటు నాన్నా సరిపోతుంది। లేదు తొందరగా నానాలి అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న వాటర్ ని వేసుకుంటే సరిపోతుంది। గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకున్నట్లయితే 1/2 గంట లోపే మీకు నానిపోతాయి। వీటిని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ మనం ఒక పాన్ లో గాని లేదంటే ఒక గిన్నెలో గాని 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి। 1 లీటర్ అంటే 4 కప్పుల వరకు వాటర్ ని వేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బార్లీ గింజల్ని వేసుకోవాలి, వాటర్ లేకుండా వేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసుకోవాలి, 1 ఇంచ్ అల్లాన్ని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాల్సి ఉంటుంది। ఇందులో ఉప్పు అనేది వేయాల్సిన అవసరం లేదండి, బార్లీ వాటర్ లో ఉప్పు అనేది వేయరు। అల్లం తురుము వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాల్సి ఉంటుంది। లో టు మీడియం ఫ్లేమ్ లో 20-35 నిమిషాల పాటు మరిగించుకోవాల్సి ఉంటుంది। మధ్యలో ఇలా నురగ ఏమైనా వస్తే తీసేసేయండి। నెక్స్ట్ 20-30 నిమిషాల మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, బార్లీ ఉడికిందో లేదో మీకు ఒకసారి పట్టుకుని చూస్తే తెలుస్తుంది। బార్లీ అనేది మనకి ఉడికిపోయిందండి, ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బార్లీ నీళ్ళని చల్లారేంత వరకు కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఈ బార్లీ వాటర్ చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ లో వేసుకుని వడకట్టుకోవాల్సి ఉంటుంది। సో ఇలా వడకట్టుకున్న తర్వాత గింజలను తీసేసేయండి, ఇవి అవసరం లేదు। ఈ బార్లీ గింజలు ఉడికిన తర్వాత వేస్ట్ అవ్వండి, మీకు కావాలంటే వీటిని చాట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే బార్లీ వాటర్ లో మీకు ఇష్టమైతే కొద్దిగా కలుపుకుని కూడా తీసుకోవచ్చు। ఈ బార్లీ గింజల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ఈ బార్లీ గింజలను కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట। సో బార్లీ వాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక గ్లాస్ లో నానబెట్టిన చియా సీడ్స్ ని 2 టీ స్పూన్ల వరకు వేసుకుని 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె బదులు మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ బార్లీ వాటర్ ని కూడా వేసుకుని స్పూన్ తో బాగా కలుపుకోవాలి। బార్లీ నీళ్ళు అనేవి తయారైపోయాయి, ఇది వేసవి కాలంలో ఒంటికి చాలా చలవ చేస్తుంది। సో బార్లీ వాటర్ ఇంకొక రకంగా కూడా తయారు చేసుకోవచ్చు అండి, అది ఎలానో ఇప్పుడు చూద్దాము। ఫస్ట్ 1 గ్లాస్లో 2 టీ స్పూన్ల వరకు నానబెట్టిన చియా సీడ్స్ ని వేసుకుని 1 టీ స్పూన్ నిమ్మరసం, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుని కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలి। ఇందులో సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోండి, లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే బార్లీ నీళ్ళలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదన్నమాట। బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉప్పు అనేది వేయకండి। కరివేపాకుని ఇలా తుంచి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బాగా చిలికిన చిక్కటి మజ్జిగని 1/4 కప్ వరకు వేసుకుని బార్లీ వాటర్ ని వేసుకోవాలి। ఇది తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఇలా 2 రకాలుగా బార్లీ నీళ్ళ తయారు చేసుకోవచ్చు। మీకు ఏది ఇష్టం అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి। సో ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఈ బార్లీ గింజల నీళ్ళని, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।